గ్రంథాలయాలను విద్యాలయాలుగా ప్రక్షాళన చేసి బలోపేతం చేస్తున్న నేపథ్యంలో ఈ తెలుగు సంవత్సరాదిని శోభకృత్ జగన్ డిజిటల్ నామ సంవత్సరంగా అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ గ్రంథాలయాల చైర్మన్ శేషగిరిరావు తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ స్టేట్ గ్రంథాలయాల చైర్మన్ శేషగిరిరావు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ విరామ దర్శనంలో జీటీపీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవికిరణ్, తిరుపతి జిల్లా గ్రంథాలయాల చైర్మన్ మధుబాలతో కలిసి ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల శేషగిరిరావు మీడియాతో మాట్లాడారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా విధానాన్ని అట్టడుగు వర్గాల వారికి ఏ విధంగా అందిస్తున్నారు అనే కోణంలోనే కాకుండా విద్యనే విజ్ఞానాన్ని పేదవారికి కూడా అందిస్తున్న క్రమాన్ని, మా గ్రంథాలయ వ్యవస్థని విద్యా వ్యవస్థలాగా ప్రక్షాళన చేసి గ్రంథాలయ వ్యవస్థను కూడా 10 మంది ఈ రోజున రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తి మాట్లాడుకునే విధంగా గ్రంథాలయ వ్యవస్థను కూడా ప్రక్షాళన చేసి అందరికీ అందుబాటులోకి తెచ్చే విధంగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజున స్వామివారి సన్నిధిలో మేము మొన్న ఉగాది నుండి ఈ ఉగాదిని శోభకృత నామ సంవత్సరంగా పిలుస్తూ ఉన్నారు. మా గ్రంథాలయ వ్యవస్థ తరపున వారిని జగన్ డిజిటల్ శోభకృత నామ సంవత్సరంగా నామకరణం చేసి వారి విజన్ని, విజ్ఞానాన్ని అందిస్తున్న ఆధునికతని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో మొన్న అన్నవరంలో కూడా ఇదే విధంగా స్వామివారి పాదాల ముందు పెట్టి ఇదే విధంగా చేశాం.